మొదటమ్మాయి శవం జూబ్లీహిల్స్ లో దొరికింది. తలకడు ఆ అమ్మాయి శవం ఉన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఏం రిపోర్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. సిటీలో 2 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. అందులో ఎంత మందిని సస్పెక్ట్ చేయగలం? సైకో కిల్లర్స్ వర్గాల పట్టం ఏంటి? ఐ డోంట్ నో. అంటే మీ ఉద్దేశం ఈలోగా ఇంకా చాలా మంది అమ్మాయిలు చనిపోవాలా? 27 రోజుల్లో 18 మంది అమ్మాయిలు చంపాడు. పాత బస్సు నాలలో ఇద్దరు అమ్మాయిలు శవాలు దొరికాయట. మళ్ళీ చెప్పు. ఖచ్చితంగా ఇదొక సైకో కిల్లర్ పని.